इट चूडंडी अम्मा ओके मैडम తిరుగుతున్నారా మీరందరూ ఈ రోడ్డు మీద అని చెప్పి చాలా బాధేసింది। మనం వేసిన రోడ్లు తప్పితే ఈ 5 సంవత్సరాల్లో చిన్న అభివృద్ధి కూడా చేసిన పాపాన పాలేదు। గ్రామాలన్నీ కూడా అభివృద్ధికి నోచుకోకుండా కేవలం ఓటు బ్యాంకుగా ఓటు వేయించుకొని అడగడానికి మాత్రమే వచ్చారు కానీ గ్రామాల అభివృద్ధికి మాత్రం ఏమీ చేయలేదు వాళ్ళు। విడదల రజని జగన్ ఒకసారి చూద్దామనే దాంట్లో విడదల రజని బీసీల అమ్మాయినని నేను ఈ ఊరు అమ్మాయినని చెప్పుకొని ఒకసారి ఓటేసి వాళ్ళు గెలిపించుకున్నాక ఏ ఊరు గ్రామాన్ని కూడా వాళ్ళు ఒక్కసారి సందర్శించి మీ సమస్యలు ఏంటని అడిగిన పాపాన బాలేదు। ఒక్కసారి మోసపోయారు, దయచేసి మళ్ళా మోసపోవద్దు। ఇది చిలకలూరుపేట టీడీపీ జనసేన బీజేపీ కూటమి మూడుగా కలిసిన ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ విమర్శించినా కానీ బిగ్గినతో పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ బీజేపీ పొత్తు కావాల్సిందేను, మన ముగ్గురు ఐక్యంగా ఎదుర్కోవాల్సిందని జగన్మోహన్ రెడ్డిని ఎన్ని కుయుక్తులు పండినా ఎన్ని మనకి సఖ్యత లేకుండా చేయదలిచినా కానీ అన్నిటికీ తను ఓర్చుకొని ఇవాళ పొత్తుంటేనే ఎదిరించగలమని చెప్పి చాలా రాజకీయ నాయకుడిగా పరిణితికి చెందిన వ్యక్తిగా ఇవాళ కూటమిని ఏర్పరిచారు। ఈ కూటమిని ఎదుర్కొనడానికి మనమందరం ఒక రాముడి ఎలాగైతే కనుక ఒక రావణాసురుడి మీద అవతారం ఎత్తి రాముడు సీత వానరులు అందరూ లక్ష్మణుడు కలిసి ఒక రావణాసురుని ఎదిరించబోతున్నాం। ఇది ఒక మహా సంగ్రామంలాగా ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుల్లాగా పోరాడి రావణాసురుని 10 తలలు విరిచేసినట్టుగా జగన్ ఒక అధికార మదాన్ని మనందరం కూడా పోగొట వేళతో తుంచేయాలని కోరుకుంటున్నాను। ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చిలకూరుపేటలో 5 సంవత్సరాలు 2014, 2019లో మనం చేసిన అభివృద్ధి కనిపిస్తుంది। ఈ 5 సంవత్సరాల అభివృద్ధి ఎక్కడ ఏ ఊర్లో నోచుకోలేదు। ఏదన్నా ఇట్లా జరగలేదని మాట్లాడితే కేసులు ఈ రోజులో ఎన్నో 2 నెలల నుంచి నేను వింటున్నాను, ప్రతి ఒక్కరికి లేదా కేసులు, మాట్లాడటానికి స్వేచ్ఛ లేకుండా అయిపోయింది। కేసుల మీద వాళ్ళు దోచుకోవటం మీద ఉన్న శ్రద్ధ ప్రజల యొక్క సమస్యల మీద పరిష్కారానికి నోచుకోలేదు। ఇలాంటి ఒక నాయకులను ఎన్నుకునేటప్పుడు మన విజ్ఞతతో ఆలోచించాలి। ఒక 5 సంవత్సరాలు నష్టపోయాము, మళ్ళా మీరు నష్టపోకుండా మనకు మేలు చేసేవాళ్ళు మనకు అభివృద్ధి చేసేవాళ్ళు ఎప్పుడు మనకు అందుబాటులో ఉండేవాళ్ళని దయచేసి ఎన్నుకోవాల్సిందిగా నేను మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను। ఈరోజు సంక్రాంతి పాడులో సంక్రాంతి కళ వచ్చిందా అనిపించింది వ్యాహారం పిల్లలందరినీ చూస్తుంటే। సంక్రాంతి పండుగ అందరూ ఎలాగైతే మహిళలందరూ వచ్చారో ఈరోజు అందరూ అలా వచ్చారు। దయచేసి మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎటు తలుచుకుంటే ఓటు అటు మార్చగలరు చేయగలరు। పోయినసారి ఒక చూద్దామని ఓటుతోటి మనము ఒక నిరంతర ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము। ఇప్పుడు మళ్ళీ అదే ఓటు వేసే సమయం వచ్చింది। మే 13వ తారీఖున మనకి ఎలక్షన్ జరగబోతున్నాయి। మీ అందరూ కూడా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో చిలకూరుపేట అభ్యర్థిని ఎంపీ గారి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను। సరే।